ఆవిడ దగ్గర చేతిన కంపట్ प्रभु येसुक्रीस्तु నామములో గ్రామస్థులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి సాయంకాల సమయంలో విశాఖపట్నం ప్రాంతీయ ప్రాంతములోన ఆ దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేసి ఒక మంచి సాక్షిగా నిలబెట్టి దేవుడు వాక్యం అంటాడు, మీరు బోధిగంతం వరకు నాకు సాక్షులు అంటారు. అంటే దేవుడు మార్పులోన ఒక సాక్ష్యం ఉంటుంది. దేవుడు ఎలిక పాపంలో శాపంలో పడిపోయి మనం ఎన్ని చెప్పుకున్నా సరే దాంట్లో నా ఏ ఒక జీవం లేనట్టు ఉంటుంది. ఎప్పుడైతే నిజ దేవుడు మనకు మార్పు వచ్చిందో, అంటే చూడండి ఏ కూర వండేటప్పుడు మనము అనేక రకాల వస్తువులు తీసుకొచ్చి మసాలా గిసాలేసి మాంసం కూర ఏదో ఉండినప్పుడు మంచి రుచిగా వాసనకు వస్తుంది, కానీ తినేదంటే దాంట్లో ఏ రుచి కనబడదు. అంత ఖరీదైన వస్తువులు వేసి చిన్న ఉప్పు వేయడం మానేస్తే అది ఎలాగైతే రుచి కనబడదు, అలాగే మన జీవితంలో ఎంత బ్రతికినా ఆత్మకు రక్షణ లేకపోతే దానికి రుచి ఉండదు. అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక్కొక్క కార్యం చేశారు. అందులోనూ మా ఆత్మీయ యొక్క బిడ్డను దేవుడు మేలు చేశాడు. అతని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చిన్న సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పెట్టి మిమ్మల్ని మనం చేసుకుంటున్నాం. సూత్రం నైనా పరిశుద్ధమైన మా ప్రభు నైనా నీ బంగారు పదవి లెక్కలేని స్థుతులు సూత్రం ప్రభా తండ్రి. ఇగోనో తండ్రి నీ సాక్ష్యం ప్రభు ఇక్కడ పంచుకుంటుండగా ప్రభా తండ్రి, ఒక ఆత్మ నేను ప్రభా తండ్రి రక్షణ పొందితే నా తండ్రి నా దైవదాతలతో ప్రభా స్వతించబడుతున్న సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి. నాయన ఈ సాక్ష్యాన్ని అంతా తండ్రి మీరు ఫలించి సాలిగట్టండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం అండి. మాది విశాఖపట్నం ఫిషింగ్ గారు అండి, కలెక్టర్ ఆఫీస్ ఏరియా. నా పేరు ఇంతకుముందు నన్ను తాగుబోతు కృష్ణారావు అనేవారు అండి, మామూలుగా అయితే ఎవరికి తెలియదు తాగుబోతు కృష్ణ. నాకు 90 ఏళ్ళు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి 5 ఏళ్ళ వరకు బాగానే ఉండేవారు. తర్వాత వంద అనేది అలవాటు ఉండేది కాదు. కొద్ది కొద్దిగా తాగుతూ 2005-2006 చాలా ఎక్కువగా, మరి ఎంత దారుణం అంటే ఎవరు మందు ఇస్తారా అనే రోడ్డు మీద అడుక్కుండే స్థితిగా కూడా దిగజారిపోయే జీవితం అండి నాది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడేవారు, నా ఫ్రెండ్స్ అయినా నశయించుకునేవారు, నా ఫ్రెండ్స్ అయినా దూషించేవారు. ఈరేరా బాబు ఇలాగా అనేసి అప్పుడు పిసింగ్ గారు వాళ్ళు మాకు వర్క్ అండి, మాకు డే అండ్ నైట్ వర్క్ అయితే మాకు డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి లోడింగ్కి. ఆ లోడింగ్కి వచ్చే డబ్బులు ఏంటంటే మనకి నాకు కళ్ళు నెత్తికి కూడా డబ్బులు కనిపించేవారు కాదు. నేను చేసే వరకు మా ఓనర్ రోజుకి 2,000-3,000 రూపాయలు ఇచ్చేవారు. ఇస్తే నా ఫ్రెండ్స్ని తీసుకొని నేను మాకు అక్కడ కొత్త రోడ్లో ఒక బోర్ అనేది ఉంటుందండి, డైలీ వెళ్ళిపోయేవారు తాగేవారు. నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఏమనేవారు అంటే ఫస్ట్ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేవారు కాదు, తాగిన తర్వాత డబ్బులు అన్నది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పేవాడు, కృష్ణ నువ్వు చేసింది కరెక్ట్ కాదు, ఆ డబ్బులు ఇంటికి ఇవ్వచ్చు కదా అని. అంటే ఫ్రెండ్స్ తాగి ఊరు ఎలాగుంటుందంటే తాగేటప్పుడు ఎవరు మాట్లాడలేండి. అంత దీనిగా తాగిన నేను ఒకసారి 2007 అండి, నా భార్య ఆల్రెడీ దేవుని నమ్ముకుంది, నేను నమ్ముకోలేదు. నిజంగా నేను ఎంత అర్థం అంటే ఇంట్లో వాళ్ళకి కూడా నా దగ్గర డబ్బు ఉన్నా సరే నేను ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని కాదండి. పిల్లలు ఆటలతో అలవాట్లాడేవారు. ఎన్నిసార్లు కూడా నా తాగుడు మానించడానికి అనేక చాలా నేను చాలా వ్యాసాలు వేసానండి. సాయి బాబు పిల్లని సంతీసం చాలా చేశాను, అయినా మాట్లాడలేదు. మాట్లాడకపోతే మా భార్య కూడా నేను ఒకసారి ప్రాబ్లం ఇచ్చేసాను, ఇక నుంచి నేను తాగితే నీ ఇష్టం ఏం చేస్తాను అనే సరే అలాగే చెప్పి కూడా నేను తాగేవాడు. అయితే ఈ టార్చర్ తట్టుకోలేక నా భార్య నా ముగ్గురు పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్ళిపోయిందండి. చనిపోదాం అనుకుని వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్పారు, అలాగే నేను చాలా సార్లు మానేస్తాను కానీ ఏ రోజు కూడా కదా నేను మానలేకపోయినండి. చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత అలాగే నా సహోదరులు వచ్చి నువ్వు ఇలాగైతే కాదు, నువ్వు దేవుడు యేసుప్రభు నువ్వు నమ్ముకున్నావు అనుకో నీ లైఫ్ బాగుంటుంది అంటే చెప్దాంలా చెప్దాంలా నేను విమర్శించేవాడిని యేసుప్రభు అతనే దేవుడి. అలాగే ఎవరి మాట కూడా ఎన్నేవాడిని కాదండి. 2007 నాకు దేవుడు రక్షణ తీసుకున్నాను. నా ఫాస్టర్ గారు మ్యాచెస్ గారు అనేసి ఆచార్యగా మా భార్య వెళ్ళేవాది. నా కోసం అయితే నాయకు ఒక 5 సంవత్సరాలు కూడా ఆమె కన్నీటి ప్రార్థన చేసిందండి. నా సంఘంలో ఉన్న ప్రతి సోదరుడు కూడా నాకు చెప్పేవాడు, బాబు మీ భార్య చాలా బాధపడుతుంది ఈ కోసం, రోజు ఏడుస్తుంది ఇలా వచ్చేస్తుందా అంటే. అప్పుడు తాగిన బైక్లో నేను ఎవరో కూడా మాటలు పట్టించుకునేవాడిని కాదు.
ఆ రోజు దేవుడు 2007 లో ప్రభు నాకు రక్షణ ఇచ్చి నన్ను పట్టుకొని సజీవంగా నిలబెట్టారండి. నాలో అన్ని ఆసనాలు ఉన్నాయి, డిలక్స్ లో గుటకాలు పడుకునేటప్పుడు కూడా రోజుకి లెక్కలేదండి. నా పిల్లలు తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. అలాంటి జీవితం నాది. ఈ దినం ప్రభు రక్షణ ఇచ్చి ఈ దినం మీ ఊరికి వచ్చి ఈ దినం సాక్ష్యం చెప్తున్నానంటే అది యేసు నామమందు హల్లెలూయా. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ దాసుని మీరు మార్చినందుకు, మారు మనసు కలిగించినందుకు స్తోత్రాలు. అపొస్తలుని పౌలు కూడా పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడను అన్నాడు. అయితే అట్టివాణ్ణి ఎలాగైతే మీరు ప్రభా